కానీ భూగర్భ జలాలు వర్షాభావం వల్ల పడిపోయి మిగతా అవసరాలకు సంబంధించిన ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం. దాన్ని కూడా అధిగమించడానికి దాదాపు 750 ట్యాంకర్ల ద్వారా 300 ట్రిప్పులను కూడా ఎక్కడికక్కడికి అందించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని ఇబ్బందిని తొలగించడానికి కూడా వెంటనే త్వరితగతిన రెస్పాండ్ అవ్వడానికి ఒక టూల్ ఫ్రీ నెంబర్ 155-313 కూడా ఇవ్వడం జరుగుతోంది. హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి సంబంధించిన సమస్య ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే మరి సంప్రదించమని కోరుతాను. 24 డివిజన్ల ద్వారా ఏర్పాటు చేసుకొని సోర్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, సింగూరు కావచ్చు, హిమాయత్నగర్, ఉస్మాన్ సాగర్లో నీటి నిల్వలు ఉన్నాయి, ఆందోళన. కానీ భూగర్భ జలాలు వర్షాభావం వల్ల పడిపోయి మిగతా అవసరాలకు సంబంధించిన ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం. దాన్ని కూడా అధిగమించడానికి దాదాపు 750 ట్యాంకర్ల ద్వారా 300 ట్రిప్పులను కూడా ఎక్కడికక్కడికి అందించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని ఇబ్బందిని తొలగించడానికి కూడా వెంటనే త్వరితగతిన రెస్పాండ్ అవ్వడానికి ఒక టూల్ ఫ్రీ నెంబర్ 155-313 కూడా ఇవ్వడం జరుగుతోంది. హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి సంబంధించిన సమస్య ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే మరి సంప్రదించమని కోరుతాను. 24 డివిజన్ల ద్వారా ఏర్పాటు చేసుకొని సోర్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, సింగూరు కావచ్చు, హిమాయత్నగర్, ఉస్మాన్ సాగర్లలో నీటి నిల్వలు ఉన్నాయి, ఆందోళన.